క్రీస్తునందు ప్రిబైన సంఘమా దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక అమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. మార్కు సువార్త 1:12 ప్రారంభము. వెంటనే ఆయనను అరణ్యములోనికి పరిశుద్ధాత్మ త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములు 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చనిబట్టిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను తద్రీతిగా ధ్యానిస్తూ వస్తున్నాం. మన ఆత్మీయతను బలపరచుకుందాం, మరి పరిశుద్ధతను బలపరచుకుందాం. అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించి నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనము పయనమిద్దాం. ఈ దినమున వాక్యంలో దేవుడు తెలియజేసిన మాటను ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం? కాలము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది. యేసయ్య మాట్లాడుతున్న మాట ఇది. కాలము సంపూర్ణమై ఉన్నది అంటే రెండవ రాకడకు దేవాతి దేవుడు సిద్ధపరచబడినటువంటి ఆయన మొదటి రాకడను మనకి తెలియజేస్తున్నాడు. ఆయన మొదటి రాకడ ఆయన రెండవ రాకడకి ఒక సందేశం అయి ఉంటున్నదని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన మొదటి రాకడే మనకు రక్షణ ఆనందమును కలిగజేసే రాకడ. ఆయన మొదటి రాకడే మనకు రక్షణను రక్షణ భాగ్యాన్ని కలుగజేసే స్థితిని మనం గ్రహించ మొదలవుతున్నాం. తద్రీతిగా దేవుడు మాట్లాడిన మాటను బట్టి సంపూర్ణమై ఉన్నది, అయితే మనం చేయవలసిన పని ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇదనాడు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవాతి దేవుడు భూలోకములోనికి రావటమే దేవుని రాజ్యము మనకు సమీపముగా ఉన్నదనే భావన మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుని రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అయితే నీవేం చేయాలి, నేనేం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన మొట్టమొదటిగా చేస్తున్న క్రియను దేవాతి దేవుడి దినాన మనంతరం మాట్లాడుతున్నారు. సమీపమై ఉన్నది ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు, ఒకరోజు ఒకరోజు 1000 సంవత్సరాలు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవాతి దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి నీవు మారు మనస్సు పొందమంటున్నాడు. నీవు మారు మనస్సు పొందు ఆయన చెప్తున్న మాట. నీవు మారు మనసు పొంది, నీవు మారు మనసు పొంది, నీవు ఆత్మీయతలో బలపరచబడ్డాడు. కాబట్టి దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి, శక్తివంతమైన దేవుని మహా నామమును బట్టి మనము ఏ రీతిగా జీవించాలి,
మనము ఏ రీతిగా జీవించాలి, మన ఆత్మీయత ఏ రీతిగా ఉండాలి, అది ఇది నాన్న మాట్లాడతాను. సువార్తను నమ్ముడి, అది ఎవరు సువార్త అంటున్నాడు? దేవుని సువార్త. ఎవరు ప్రకటిస్తున్నారు? దేవుడే మానవుడిగా ఉండి ప్రకటిస్తున్నాడు. ఫస్ట్ ఆయన వెళుతున్నటువంటి ప్రదేశం ఏంటంటే గలిలయకు వచ్చెను, పాపముతో నిండిపోయినటువంటి వారు, తృణీకరింపబడిన వారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి నా దేవుడు దేవుని సువార్తను ప్రకటించుచు వచ్చెను. సువార్త అనగానే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ లోకంలో ఏదో సులకన భావంతో కూడిన అర్థాన్ని వారి జీవితాలకి వారి అనువర్తించుకొని జీవిస్తున్నట్టుగా నాకు కనపడుతున్నది. సువార్త అంటే ఏమిటో చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఉన్న ఆత్మీయ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 1వ అధ్యాయము 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అదే ఇప్పుడు వస్తున్నది. సువార్త అనగానే ఏదో సిగ్గుతో కూడినటువంటి, అదేదో పల్లెటూరోళ్ళు జ్ఞానహీనులు అన్నట్టుగా జనం మాట్లాడుతున్నారు. కాదు కాదు కాదు, దేవుడు చేసే క్రియ ఏలయనగా నమ్ము ప్రతి వానికి, ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ రేసెస్ కులాలు మతాలు జాతులు తెల్లవారు నల్లవారు ఎవరైనా కూడా ప్రతి వానికి కూడాను ప్రతి మనుష్యునికి కూడాను. ఏమంటున్నాడు చూడండి, అద్భుతమైన శక్తివంతమైన మాటని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. చూడండి ఆయన మాట్లాడుతూ, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. ఆ సువార్తలు ఏముందంటే, నువ్వు మారు మనసు పొందట మాత్రమే కాకుండా నిత్య జీవములు అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉండితే రక్షణ. అట్టి రక్షణను కలుగు చేయటానికే దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారు. అందుకనే ఆయనే ఎందుకు వచ్చాడో కూడాను ఆయన సువార్తీకరణ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, సువార్తలో ఉన్న సత్యాలను మనం గ్రహించి మన జీవితాలని అనువర్తించుకొని మనం గడపాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. సువార్తలో సత్యాలను గురించి తెలియజేస్తున్నాడు దేవాతి దేవుడు. శక్తివంతమైనటువంటి కృపను మనము కలిగి ఉండి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనకున్నటువంటి ఆత్మీయత ఏంటో మనం గ్రహించబద్ధులమవుతున్నాం. మనం ఏ రీతిగా ఉంటున్నామో, సువార్తను నమ్ముతున్నామా, గైకొట్టున్నామా, అనుసరిస్తున్నామా, ఆయన రక్షకుడిగా అంగీకరించామా, మారు మనసు పొందామా, పశ్చాత్తాపంతో జీవిస్తున్నామా, లోకము వైపు ఇంకనూ చూస్తూ దేవుని వైపు కూడా చూస్తున్నామా? గాడ్ ఇస్ కేటగారికల్లీ స్పీకింగ్ టుడే విత్ అస్. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు ఏ రీతిగా దేవుని కొరకు సిద్ధపరచబడి జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు అంటూ ఆయన మాట్లాడుతున్న మాటని దాని గురించి చెబుతూ ఒక్కటే మాట చెబుతున్నాడు, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎన్రిచ్డ్ ద గాస్పల్. సువార్తలో దేవుని శక్తి మిళితమై ఉన్నదని గ్రహించావా? నీవు ఆరాధిస్తున్న దేవుడు నీకు వాక్యాన్ని వింటుంటేనే ఒక శక్తినిస్తాట, నీవు వాక్యాన్ని గైకొట్టుంటేనే నీకు ఒక శక్తినిస్తాట. అది సువార్త. ఆ సువార్త నువ్వు విశ్వసించాలి. ఆ సువార్తలో నువ్వు రక్షణలోనికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావు? దేవుడు ఇదిరాన నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుంటున్న మనము ఇదే మాటను, ఈ శక్తివంతమైన మాటను యేసయ్య భూలోకంలోనికి వచ్చి మొట్టమొదటిగా ఒకటే చెప్పారు, కాలము సంపూర్ణమై ఉన్నది.
ఇక ఆయన వచ్చే టైం అయిందని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దానిలో ఉన్న సత్యాన్ని రాజ్యము సమీపించినది, దేవుడు రాజ్యాన్ని ఈ లోకంలో చేయబోతున్నాడన్న సంగతిని కూడా మనం గ్రహించాలి. దానికి ఒక్కటే కారణం ఏంటంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. ఈ మారు మనస్సు పొందటానికి నువ్వేం చేయ సిగ్గుపడకూడదు. ప్రకటించేవానికి సిగ్గుండకూడదు, ఆ సువార్తను స్వీకరించే వారికి సిగ్గుండకూడదు. వీ షుడ్ నాట్ ఫీల్ సెన్స్ ఆఫ్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పల్. ధైర్యం ఉండాలి మనకి, అప్పుడు నీకు అద్భుతాలు నీ జీవితాలను చూస్తావు, శక్తివంతమైన కార్యములు నీ జీవితాలను చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో తెలియచేస్తున్నాడు. రక్షణ కలుగు చేయటది దేవుని శక్తి అయి ఉన్నది, అది దేవుని శక్తి. నీవు దేవుని శక్తిని ఎరిగి ఆయనను అంగీకరించావన్న సంగతి నువ్వు గ్రహించాలి. దేవుని శక్తిని నువ్వు బోధ ద్వారా గ్రహిస్తున్నావని గ్రహించాలి. దేవుని శక్తితో ఈ లోకంలో ఉన్న అపవాది యొక్క శక్తిని తృణీకరించి దూరపరిచావని కూడా నువ్వు గ్రహించాలి. యు షుడ్ హ్యావ్ టు లెర్న్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ కేటగారికల్లీ స్పీకింగ్ విత్ అస్ టుడే. వేర్ ఆర్ యూ? నువ్వు ఇక్కడ ఆ శక్తిని పొందలేకుండావా అంటే ఆ మారు మనస్సు అనేది నీలో లేదు, లేకపోతే ఆ కాలము సంపూర్ణమైనదనే నిరీక్షణ నీకు లేదు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదనే నిరీక్షణ కూడా నీలో లేదేమోనని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యాన్ని మనము చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి అపొస్తలుల కార్యములు 3:19 మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఏ రీతిగా పౌలు భక్తుడు కూడా యేసయ్య మాట్లాడిన మాటనే చెబుతున్నాడు. విశ్రాంతి కాలములు ప్రభు సముఖము నుండి వచ్చినట్లును, ఏదైతే దేవాతి దేవుడు మనకు బోధించాడు అట్టి రక్షణ సువార్తను గురించి, ఏదైతే దేవాతి దేవుడు ప్రకటించాడు అట్టి రక్షణ సువార్తను గురించి, అందులో ప్రభు రాజ్యము సమీపించడం చెప్పాడు, ఆ యొక్క కాలం పరిపూర్ణమని చెప్పాడు. ఆ మాటని నేను ఎలాగ చెప్తున్నాడంటే ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. నీ పాపములు తుడిచివేయబడతాయి అందులో సువార్తీకరణలో. నువ్వు ఎప్పుడైతే మారు మనస్సు పొందుతావో ఆల్ ది సిన్స్ విల్ బి వైప్డ్ ఆఫ్, ఆల్ ద సిన్స్ విల్ బి వైప్డ్ ఆఫ్ అండ్ యూ విల్ బి ఫైండింగ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ బి డెఫినెట్లీ ఫైండింగ్ ద గాడ్స్ మర్సీ, ద గాడ్స్ పవర్. ఆయన అదే చెప్తున్నాడు, నీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము. సువార్తలో ఏమవుతుందంటే నీ పాపములు తుడిచివేయబడే శక్తిని దేవుడు ఇచ్చాడు. అనమాట నీవు క్లెన్స్ అయిపోతున్నావు అనగా నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నావు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. తద్వారా నువ్వేం చేయబడుతున్నావు అంటే దేవుని యొక్క స్వారూప్యంలోనికి వెళ్ళబోతున్నావు. అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలు 4:5 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని కూడా మనము చదువుకుంటూ వస్తున్నాం. 25వ వచనము, ఏలియా దినములయందు 3-6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా చేయంలోని సరిబరితో ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కాని మరి ఎవరి యొద్దకను పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్టు రోగులుండినను, సిరియా దేశస్థుడ నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నిందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవాత దేవుడు మాట్లాడుతున్న మాట సత్య. దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తుల్ని పిలుచుకుంటాడు. నువ్వు దేవునికి అతి సమీపమై ఉన్నావు. నువ్వు రక్షించబడ్డప్పుడు నీకు అతి సమీపముగా నీ దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. దేవుడు మాట్లాడిన ఏలియా దినములలో చూడండి, చూడండి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఒకటే రాజులు 17వ అధ్యాయము 18వ వచనమును
మనం చదువుకుంటున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా. అబ్బ ఏలియాతో దైవజనుడా నా యుద్ధకు నీవు రా నిమిత్తమేది, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చింది వాడి మనవి చేయగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడు ఆ కుటుంబంలో అడుగు పెట్టాడు, ఒక దైవజనుడు ఆ కుటుంబంలో ఒక అద్భుతాన్ని కనిపెట్టాడు, చూపించాడు. ఆ రీతిగా ఇంట్లో అనేక దినములు ఉన్నాడు, భోజనము చేస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి పరిస్థితి మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి స్థితిని దేవుడు ఒక మార్పుతో కూడిన మారు మనస్సును తీసుకొచ్చాడు. ఆయన దేవుని శక్తి అనే స్థితిని చూడండి. దేవుడు యెహోవా ఏలియా తర్వాత ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ ఇంట్లో ఏం జరిగిందంటే సమృద్ధిగా దేవుడిచ్చాడు. సమృద్ధి, నువ్వు రక్షణలో దేవుని శక్తిలో మారు మనస్సులో పాపం కొట్టి వేయబడి ఈ లోకంలో కూడా నీకు సమృద్ధినిస్తాడు. అయితే నీకు నీ పాపములు సంపూర్తిగా పోవటానికి ఒక జ్ఞాపకాన్ని కూడా తీసుకుని వస్తాడు. ఆ స్త్రీ అంటున్నది, నా పాపములు అనే మాటను ఇక్కడ చదువుతాం, పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చి వారిని మనవి చేయగా. పాపము మరణమునకు దారితీస్తుందని గుర్తించుకోవాలి. సువార్తలో ఏముందంటే జీవమున్నది, నీకు మరణం లేదు, నీవు ఆదిగా జీవమును సంపాదించుకొని దేవుని సన్నిధిలో జీవిస్తావని వాక్యము సెలవిస్తున్నది గ్రహించు. ఆ స్త్రీలో ఉన్నటువంటి మారు మనస్సు నీలో కూడా రావాలి, నీలో కూడా రావాలి. అట్టి మారు మనస్సును కలిగి నువ్వు ఆశీర్వదకరంగా మార్చబడాలి. కానీ లోకరీతిగా జీవించకూడదు, లోకరీతిగా జీవించకూడదు. ఆత్మీయతలో బలపరచబడిన ఆ స్త్రీ వలె మనం ఉండాలి. దేవుని సన్నిధిలో నీకు ఒక మార్పు కలగాలి. పరిశుద్ధాత్మ వరములు పొందిన దైవజనుడితో నువ్వు సాంగత్యము చేసినప్పుడు శక్తివంతమైన కార్యములే నీకు జరుగుతాయి, అద్భుతమైన కార్యములే నీకు జరుగుతాయి. నీలో ఉన్నటువంటి నూతనమైన అనుభవాలతో కూడిన జీవితాల్ని తెలియజేస్తాడు. కృప 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 కృపాసత్య సంపూర్ణమైన దేవుడు అట్టి క్రియలు చేస్తాడని ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ పాపాన్ని గుర్తు చేస్తుంది సువార్త. దైవజనుని యొక్క రాకడ పాపాన్ని గుర్తు చేస్తుంది. దైవజనుని యొక్క రాకడ నీకు సమృద్ధిని కలుగు చేస్తుంది నీ కుటుంబంలో. దైవజను యొక్క రాకడ దేవునికి అతి సమీపముగా ఉండే స్థితిని కలుగు చేస్తుంది. దేవుని వాక్యముని స్వీకరించే స్థితి నీకు దేవుని సమీపంలో ఉండే స్థితిని కలుగు చేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి కరువు నుంచి కూడా నిన్ను విడుదల చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు అయినా, శక్తివంతమైన దేవుడైనా, అద్భుతమైన కార్యములు చేసిన దేవుడైనా, ఆయన చేసిన క్రియలో ఒక అద్భుతమే ఆ స్త్రీ మాట్లాడుతున్నట్టు మాట అయి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరలా చెప్తున్నది ఆ స్త్రీ చూడండి, తన పాపములు కొట్టివేయబడటానికి తన కుమారుడు మరణించి జీవంలోనికి వచ్చాడు. దేవుని యొక్క సువార్తలో శక్తి ఉన్నదని తెలియచేయటానికి ఇది ఒక్కటే నిదర్శన. ఆ బిడ్డ దైవజనుడు ప్రార్థించగా జీవములోనికి వచ్చాడన్న సంగతిని మనం గ్రహించాలి. జీవములోనికి వచ్చాడు ఒక సాక్ష్యం, అది ఒక సాక్ష్యము. ఆ సాక్ష్యమే ఆ స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ యొక్క ఆత్మీయ స్థితి మనందరికి తెలుసు, మనందరికీ తెలుసు. ఆమె యొక్క సారేపతి విధవరాలు అనే మాటనే ప్రతి ఒక్కళ్ళము, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం గ్రహించడం ఎప్పుడు కూడా. ఆమెలో పాప ప్రక్షాళన జరిగింది, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మింది, కుటుంబంలో సమృద్ధిని తీసుకుంది. ఒక పాపం వల్ల మరణం వస్తుందని కుమారుని మరణం ద్వారా తెలుసుకొని ఒకటే ఒక సత్యయుక్తమైన సాక్ష్యాన్ని ఇస్తున్నది చూడండి. 24వ వచనము, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాటవని నిజమనియు ఇందుచేత నేను ఎరుగుతున్నాను. యెహోవా దేవుడు నిజమైన దేవుడనియు నీ దైవజనుడు చెప్పే మాట సత్యమని
ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నీవు దైవజనుడు అనియు, నీవు చెలుగుచున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత నేను ఎరుగుదును అనే మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఎరుగుదును, నీ యొక్క అంతరంగ పురుషుడు నీ పాపంలోంచి ప్రక్షాళన చేసి అనే స్థితి నీ అంతరంగ పురుషుడు కూడా తెలుసుకోవాలి. పై పైగా నువ్వు రక్షణలోనికి వచ్చావనే మాటను కొట్టివేసేస్తాయి. దేవుడు మాట్లాడుతున్న మాట మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. ఒకటి యోహాను భక్తుడు ఐదవ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువు. ఒకటవ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను ఏం చేస్తాడట దేవుడు? క్షమిస్తాట. ఎప్పుడు క్షమిస్తాడంటే ఒప్పుకొనిన ఎడల. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగాను. పవిత్రుడు అయిపోతావు సువార్తీకరణలు. ఈ మాట నమ్మండి, ఆ స్త్రీ ఏ రీతిగా పవిత్రురాలయ్యిందో ఆ రీతిగా నీవు కూడా పవిత్రుడిగా మార్చబడి దేవునికి అత్యంత సమీపమైన బిడ్డగా మార్చబడతావు. 5:16, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి, నీతి మంత్రం మీ జ్ఞాపన మనఃపూర్వకముగా బహుబలము గలదై ఉండను. నువ్వు మనఃపూర్వకంగా నీతి మంత్రుడిగా ఉండి అంటే ప్రార్థన చేయి, బలమైన ప్రార్థన, అద్భుతమైన కార్యాలు స్వస్థతలు నీకు జరుగుతాయి. అదే సువార్త. ఆ సువార్త ద్వారా దేవుడు మహిమపరిచే రీతిలో మనం జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనం గ్రహించాలి, విశ్వసించాలి. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. మత్తయి సువార్త 9:6 మనము చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 9:6 అయినను పాపములు క్షమించినకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, పాపములు రోగములు స్వస్థతలు దేవుడు తెలియజేస్తున్నాడు. యేసయ్యకి క్షమించడానికి అధికారం ఉంది, ఆయన నామంలో శక్తి ఉన్నది. అది ఎరిగి మనము జీవించడానికి మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క శక్తిని మనము ఆ రీతిగా కనుగొన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రతి సత్యాన్ని మనము గ్రహించబద్దలమవుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 16:25 మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 16:25, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులకు తగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రత్యక్షపరచబడిన మర్మము సువార్త. కాబట్టి లేఖనములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కనుగొనుదాం. మనమందరం అన్ని జనులు దేవునికి విధేయులుగా ఉందాం. అది అనాదిలో రహస్యంగా దాచిపెట్టబడింది, యేసయ్య ద్వారా ప్రత్యక్షపరచబడింది. అటు రక్షణలో కొనసాగించి నిత్య జీవునకు వారసులవుదాం. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ శక్తివంతమైన కార్యములు మా పక్షంగా మీరు జరిగించుకుంటున్నందుకు కృతజ్ఞతాభివందనములు.
మీరు ఆత్మ దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం మాకు దయచేయండి నాయన. మీ కృపలు భద్రపరచండి నాయన. నిన్ను ఎరిగి విశ్వసించిన ఆయన అందులో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరిగే జీవితం మాకు అనుగ్రహించి నిత్య జీవులకు వారసులయ్యే యోగ్యతను అనుగ్రహించండి స్వామి. అందులో దేవుని శక్తి ఉన్నదని జ్ఞానము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. త్రియేక దేవుని మందిరమును మందిరి బిడ్డలను మీ పాద సన్నిధులు పెడుతున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేయండి. తల్లిదండ్రులకును బిడ్డలకును, బిడ్డలకును తల్లిదండ్రులకును, భర్తకును భార్యకును నాయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని విడుదల చేయండి నాయన. శక్తివంతమైన కార్యములు జరిగించండి స్వామి. ఆత్మదేవా, మీరు అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడవు, కృపలు భద్రపరిచే దేవుడవు నైనా. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. బహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడినగాక. నైనా అనేక దినములకు ఎదురు చూస్తున్నారు. క్షమించండి, పాపములు ప్రక్షాళన చేయండి, వారిలో ఉన్న అస్వస్థతను స్వస్థతగా మార్చండి, గర్భఫలములు దాయిచేయండి, స్వస్థతలు అనుగ్రహించండి, ఉద్యోగములు దాయిచేయండి, వివాహములు జరిగించండి స్వామి. అదే రీతి చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయిచేయబడను గాక, కృపలు భద్రపరచబడను గాక, ఆత్మకార్యములు జరిగించబడను గాక, నూతనమైన శక్తితో నింపబడను గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని బహున్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించి నూతనమైన అనుభవంతో నింపబడిన జీవితం జరిగించి నూతనమైన శక్తిని అనుగ్రహించబడిన గాక. వృద్ధులు నాయన ఆదరణ దయచేయండి, స్వస్థత దయచేయండి. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదకరంగా మార్చండి నాయన. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాలకు ఉద్యోగాలు కని వెళ్ళారు. మీ కృప చూపడి నాయన, మీ కృప చూపడి నాయన. వారికి ఆదరణ దయచేసి బిడ్డల గురించి సమాచారం దయచేయండి నాయన. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇండియా, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, అదే రీతి రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో ఉన్నారు స్వామి. క్షేమమైన సమాచారం తల్లిదండ్రులకు అనుగ్రహించండి. మీ కృప నా బిడ్డలతో భద్రపరిచి స్థిరపరిచి క్రమపరచబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో అనుగ్రహించబడను గాక. బహున్నతని మహాదేవుని మహాకృప భద్రపరచబడను గాక. శక్తివంతుడా ఆత్మదేవా, మీరు మంచి దేవుడవు నాయన, మీరు మంచి దేవుడు. ఈ దినమున ఈ ఒక వ్యక్తినైనా ఈ యొక్క బిఎస్ఎన్ నుంచి ఒక టెక్నీషియన్ గా కొనరాడొచ్చాడు. నా దేవుని రక్షణలో ఉన్న శక్తిని అడిగి సత్యము వరకు ఆ బిడ్డ మాట్లాడిన మాటలు నాయన బలపరిచారు నాయన. బిడ్డలు మీరు బలపరిచారు నాయన. ఆ బిడ్డకు మీరు సమీపముగా ఉన్నారు తండ్రి. ఇంకా బలపరచండి. అనేక మందికి సాక్షాత్మైన బిడ్డగా ఆ బిడ్డ యొక్క కుటుంబంలో ఉన్న చీకటిని విడుదల చేసి శక్తివంతుడు కాబడను గాక. అద్భుతమైన సాక్ష్యాన్ని ఉదయాన్న చూశాను నాయన. మీరు మంచి దేవుడిగా ఉన్నది స్తోత్రం. చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆర్థిక స్తోమకత కలగ చేయండి. అదే రీతిగానైనా మీరు మంచి దేవుడు అని ఆయన బిడ్డలు ఎరుగులాగా శక్తిని దాయించేయండి. కృప కృప కృపలో భద్రపరచండి. ఒక ఆత్మ కార్యము జరిగించండి స్వామి. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడిన కాక. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు స్వామి. ఆయన మీ ఆదరణ దాయించేయండి, అపాయము లేకుండా చేయండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతుల ఫలితము దాయించేయండి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అపవాది క్రియల నుంచి దూరపరచబడిన గాక. అదే రీతికినైనా మానవాళికి శాంతిని అనుగ్రహించి కరోనా నుంచి విడుదల చేయబడిన గాక. అధికారులకు అభివృద్ధులకు నాయన మీరు ఇచ్చినటువంటి పరిపాలన సౌలభ్యమును జ్ఞానం బట్టి స్తుతిగా. అదే రీతికినైనా త్రియేక దేవుని మందిరమును మందిర పరిచర్యను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. ప్రతి మంగళవారం గురువారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మరియు ప్రత్యేక ఆరాధనలు కూడా మీరు నడిపించుకుంటున్నందుకు స్తోత్ర. ఆదివారం జరుగుతున్న పరిశుద్ధాత్మతో నింపబడిన ఆరాధనను మీరే క్రమపరిచి మీరే మహిమపరచబడను గాక. ఆత్మతో నింపబడను గాక, ఆత్మశక్తితో సిద్ధీకరింపబడి ఆత్మ కార్యములే జరిగించబడను గాక. మీరు మంచి దేవుడైన ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక.
నీ రాజ్యము వచ్చు గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చును గాక మా దినాహార మాకు దయచేయి మనం అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము శోధనుడితే కాక కీడును రక్షించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మ దేవుని శక్తి కృప దయ సదాకాలయుడి ఆశీర్వాదములతో నింపిన దేవుడు త్రియేక దేవుని మందిరమును మందిర పరిచయను ఆశీర్వదించి బలపరచను క్రిస్మస్ ఆరాధనను ప్రత్యేకించి పరిశుద్ధాత్మ నింపిన దేవుడు సకలమైన ఆటంకమును తొలగించిన దేవుడు సదా తోడయండి ఆశీర్వాదములతో నింపబడును గాక ఆమేన్ ఆమేన్. హావ్ ఎ బ్లెస్డ్ డే మై డియర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే. శాశ్వతమైనది నీవు నాయన చూపినా.